ప్రశాంత్ చాలా టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ ఆ నేను చాలా ఇంప్రెస్ అయ్యాను తన సినిమా. జాంబీ రెడ్ చూడలేదు కానీ మా పిల్లలందరూ తెగ చెప్తూ ఉంటారు చూడాలి చూడాలి చూడాలని. ఐ కుడెంట్ సీ, చూస్తాను ప్రశాంత్. అండ్ నా అధీరా విత్ కళ్యాణ్. కళ్యాణ్ ప్రత్యేకంగా చెప్పకలేదు, ఇస్ అ వెరీ హ్యాండ్సమ్ హీరో, మా దానయ్య గారు అబ్బాయి. వెరీ హ్యాపీ టు లాంచ్ ద టీజర్ టుడే అండ్ వెరీ సూన్ హోప్ఫుల్లీ విల్ లాంచ్ ద ట్రైలర్ అండ్ ద ఫిల్మ్ ఆల్సో. మా దానయ్య గారు అబ్బాయి, ఎక్కువ మాట్లాడితే దిశ తగిలేస్తుంది ఇప్పుడు, సో చాలా తక్కువ మాట్లాడతాను. విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. చాలా టాలెంటెడ్ యాక్టర్ తను, తను చాలా బాగా ముందుకు రాణించాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటాను. అండ్ ఆఫ్ కోర్స్ ప్రశాంత్ వర్మ గారు చాలా జక్కన చెప్పినట్టు ఆ మూవీ చూడడం జరిగింది అండ్ జాంబీ రెడ్డి కూడా చూడడం జరిగింది. కొత్త ధోరణితో సినిమాలు తీయడం అయిన ప్రత్యేకత, అలాగే కళ్యాణ్తో చేసే అధీరా కూడా ఒక అదే పట్టుదలతో తీయాలి అని, ఒక మంచి చిత్రంగా ఆయనకి గుర్తుండిపోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. చాలా పెక్యులియర్ కాన్సెప్ట్స్ తీసుకుని పెద్ద పెద్ద హిట్లు తీస్తున్నారు ప్రశాంత్, స్పెషలీ జాంబీ మూవీ. జాంబీ రెడ్డి చాలా బాగుంది, చూశాను. అండ్ ఈ ట్రైలర్ కూడా ఐ సా స్మాల్ గ్లిమ్స్, బట్ ఇవాళ నేను మొత్తం ట్రైలర్ చూడడానికి వెయిట్ చేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ కళ్యాణ్. నాకు చాలా రోజుల నుంచి తెలుసు, చాలా రోజుల నుంచి బ్రూస్లీ నుంచి ట్రై చేస్తున్నాడు, ఎప్పుడు వాట్ ఈస్ ద రైట్ టైం టు లాంచ్ హిమ్సెల్ఫ్. ఐ థింక్ బహుశా దీనికన్నా మంచి సమయం ఉండదు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ ప్రశాంత్ వెరీ బెస్ట్. ట్రైలర్ కూడా చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరికీ. 1, 2, 3, లాంచ్.